హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎమ్మెల్యే కొలికపూడి చీటీ చింపేసిన చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే రగిలిపోతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. మాకు ఎమ్మెల్యే వద్దు అంటూ పార్టీ కేడర్ రోడ్డు ఎక్కుతోంది. వరుస ట్వీట్లతో కొలికపూడి మరింత వేడి రాజేస్తున్నారు. దీంతో కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన సమయం నుంచి అన్నింటా దూకుడుగా వ్యవహరిస్తున్న కొలికపూడి వ్యవహార శైలి ఇప్పుడు పార్టీకి సమస్యగా మారింది. నియోజకవర్గంలో మట్టి ఇసుక అమ్ముకుంటున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వార్తలు రాసిన రిపోర్టర్ను కొలికపూడి బెదిరింపులకు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపైన తాజాగా జర్నలిస్టు సంఘాలు సైతం ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నియోజకవర్గంలోని చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన సర్పంచ్ సతీమణి కవిత ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. సర్పంచ్కు చిట్యాలలో పేకాట క్లబ్కు తానే అనుమతి ఇచ్చానని, తనకు డబ్బులు ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఎమ్మెల్యే అడ్డం తిరిగినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా కొలికపూడి వరుసగా చేస్తున్న ట్వీట్లను కూడా పార్టీ అధినాయకత్వం సీరియస్గా పరిగణిస్తోంది. తుపాను ముందు ప్రశాంతత ఉందంటూ పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగానే పోస్టింగ్స్ ఉన్నాయని పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో చంద్రబాబు తిరువూరు ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తిరువూరు బాధ్యతలను మైలవరం ఎమ్మెల్యే వసంతకు అప్పగించారని పార్టీ నేతల సమాచారం. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మరో ఎమ్మెల్యేకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం ద్వారా కొలికపూడిని తప్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు కొలికపూడి వ్యవహార శైలిపైన చంద్రబాబు నివేదిక కోరినట్లు సమాచారం. ఇప్పుడు కొలికపూడి ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.